హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మన రెసిపీ ముల్లంగి పచ్చడి ఇది చాలా హెల్తీ రెసిపీ అండి కంపల్సరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం వన్ టీ స్పూన్ జీరా వన్ టీ స్పూన్ మినపప్పు వన్ టీ స్పూన్ ధనియాలు వన్ గార్లిక్ వెల్లుల్లి అన్నమాట ఎండుమిర్చి ఫోర్ టు ఫైవ్ ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇవి బాగా ఫ్రై అవుతాయి నేను ఆల్రెడీ వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని తొక్క పైది అలా తీసేసి ముల్లంగిని కట్ చేసి పెట్టుకున్నాను ఆ ముల్లంగిని దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ అకార్డింగ్ టు టేస్ట్ వేసుకోవాలి ఉప్పు తగినంత వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఎన్ని ముల్లంగి తీసుకున్నామో నేనైతే టూ ముల్లంగి తీసుకున్నాను దానికి మనకి నిమ్మకాయ సైజ్ చింతపండు సరిపోతుంది ట్యామరిన్ చింతపండు కూడా మనం ఒకసారి వాష్ చేసి దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఒకసారి వాష్ చేసి పెట్టుకున్నాను చింతపండు వేసి ఇవన్నీ కొంచెం ఒక్క వన్ సెకండ్ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారిన తర్వాత మనం దీన్ని మిక్సీ జార్లో వేసుకొని పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలి పచ్చడి మరీ స్మూత్గా ఉండకూడదు వాటర్ అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ముల్లంగిలో చాలా వాటర్ ఉంటుంది అందువల్ల వాటర్ వేయకుండా ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఈ పచ్చడి రోటీకి కానీ రైస్కి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయాలి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్